సో గైస్ చాలా మందికి మొబైల్లో మనీ ఎంజాయ్ ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకైతే అప్స్టాక్స్ అయితే బీభత్సమైంది. సో ట్రేడింగ్ చేస్తారా చేయనది మీ ఇష్టం, కాకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, సో దాంతో డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ రిఫరల్కి అయితే 500 రూపీస్ సెండ్ చేయొచ్చు. సో మీకు నేను విత్ ప్రూఫ్స్తో చూపిస్తున్నా. హాయ్ గైస్, నేను మీ మధుని, వెల్కమ్ బ్యాక్ టు త్రిబ్లెమ్ టాక్. సో గైస్ ఈ వీడియో నేను మీకైతే 3 విషయాలు చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ నేమ్ అయితే మార్చేసాం త్రిబ్లెమ్ టాక్స్ అని. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి, సో బ్రో నువ్వు లోన్ యాప్స్ గురించి భయపడ్డావు వాళ్ళ నుంచి అని కొంతమంది కామెంట్ చేసి, సో వన్ ఆఫ్ ది మన సబ్స్క్రైబర్ ఫేవర్గానే చేసిండు, బ్రో నువ్వు లాస్ట్ దాక్కుంటావు కదా అని చెప్పినావు కదా, ఇప్పుడు ఎందుకు ఆపినావు అని. సో నేను దాని గురించి మీ వీడియో క్లియర్టీ ఇచ్చిన, అండ్ ఈ వీడియో కూడా క్లారిటీ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తా. అండ్ ఇంకోటి అప్స్టాక్స్లో రిఫరెన్ ఎర్న్ అని చెప్తున్నా చూడండి. సో మీకేమని డౌట్ ఉందంటే, ఇక్కడ మీకు మైనస్ అనేది పడుతున్నాయి కదా, సో ఆ మైనస్ అనేది మీ అమౌంట్లో కట్ అవుతాయి అని చాలామంది అంటారు. సో నేను దాని గురించి కూడా మీకు అయితే వీడియో క్లారిఫై చేసేస్తా. సో గైస్ ఇంకా లేదు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని అందుకొని, అండ్ లైక్ బటన్ ఒక్కసారి లైక్ ఇచ్చుకోండి. సో గైస్ ఇంకా లేదు టాపిక్లోకి వెళ్దాం. హియర్ వి గో. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఛానల్ అయితే మనం అయితే మార్చేసినాం అయితే త్రిబ్లెమ్ టాక్స్ అని. సో మెయిన్లీ ఎందుకంటే ఇది ఓన్లీ టెక్ రిలేటెడ్ కాదు, కొన్ని లోన్ యాప్స్ గురించి అని ఇంకొన్ని కూడా చెప్తున్నా కాబట్టి. సో నా నేమ్ మీద నా ఛానల్ ఉంచుకోవాలనుకున్న అందుకోసం అయితే మార్చేసిన. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి లోన్ యాప్స్ గురించి అయితే, బ్రో నేనైతే ఎలాంటి భయపడలే, ఒకవేళ భయపడాలనుకుంటే ఇంతకుముందు నా వీడియోస్ అన్నీ ఉంటాయి చూడండి, ఇప్పటికి కూడా వ్యూస్ దాని మీదనే వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ దాని మీదనే వస్తారు. సో అవన్నీ ప్రైవేట్లో పెట్టేటోని ఇన్ కేస్ నీకు భయపడుంటుంది. నేను మెయిన్లీ మీకు చెప్పింది ఏంటంటే, ప్రతి వీడియోలో ఎట్ ద రేట్ వచ్చేసరికి లాస్ట్ కన్క్లూజన్ సేమ్ ఉంటుంది. సో ఆ సేమ్ అనేది మీకు అది ఒక వీడియోస్ చేయగానే ఒక ఫ్లో పోయిన తర్వాత ఇప్పుడు ప్రాబ్లమ్ అనేది చాలా రెక్టిఫై అయిపోయినాయి, అది అనేది మీకు ఒక ల్యాగ్ లాగా అనిపిస్తుంది. సో అవనేది మీకు ఇంట్రెస్ట్ ఉంది, అందుకోసం నేను దాని మీద వీడియోస్ చేయట్లే. మీకు నిజంగా ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే నాకు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మాక్సిమం వాళ్ళు ఇంతవరకు అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను, అండ్ ఆ ప్రాబ్లంలో మిమ్మల్ని సాల్వ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో గైస్ ఇదైతే మీకు నేను ఇంతకుముందు వీడియోలు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. సో నేనైతే ఈ లోన్ యాప్స్ గురించి ఎవరి కోసం అయితే భయపడలే, ఎవరో డబ్బులు ఇచ్చైతే నన్ను అయితే పక్కకైతే జరిపిలే, నాకు అంత సీను లేదు, నా ఛానల్ అంత హైప్లో కూడా లేదు. సో అందుకోసం అయితే నేను ఇక్కడ మీకోసం ఐఎమ్ రెడీ టు గివ్ ఏ సొల్యూషన్స్ అనమాట. సో మీరైతే ఇన్స్టాగ్రామ్లో కానీ కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే కాల్ చేయండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి, సారీ లాస్ట్ వన్ వచ్చేసరికి, సో అప్స్టాక్స్లా బ్రో మనకి అకౌంట్ అనేది వాడకుంటే మైనస్ మార్క్స్ ఇట్లా మైనస్ అనేది పడతాయి అంటారు కదా అమౌంట్. సో దానికి వచ్చేసరికి నేను అప్స్టాక్స్ గురించి మీకు చెప్పిన ప్రతిసారి కూడా నేను చెప్పింది ఏంటంటే, ట్రేడింగ్ చేస్తారా చేయరా అనేది మీ ఇష్టం, కానీ రిఫరల్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుందని మీకైతే నేను విత్ ప్రూఫ్స్తోనైతే నేను చూపిస్తున్నా, ప్రతి వీడియోలు చూపిస్తున్నా విత్ ప్రూఫ్స్తో సహా. నాకు విత్డ్రావల్ జరిగినాయి అండ్ నా అకౌంట్లో పడ్డాయి, అండ్ హియర్ వి గో నా ప్రూఫ్ అని మీకు లైవ్లో విత్డ్రావల్ చేసి అయితే చూపిస్తున్నా. అయితే ఇక్కడ మీకు మైనస్ పడేది ఎందుకంటే ట్రేడర్స్, సో ఎవరైతే ట్రేడర్స్ చేస్తారో చూడండి వాళ్ళకి ఇయర్లీ ఛార్జెస్ అయితే వేస్తారనమాట. సో వీళ్ళు ఇంతగా ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఇంత ఇంత ఇయర్లీ ఛార్జెస్ అయితే వేస్తుంటారు, మహా అంటే 160, 170. అండ్ మీకు కట్ అయితే అవి కూడా ఎలా కట్ అవుతాయి అంటే, మీకు ఇన్ కేస్ మీరు కానీ 10,000 మనీ మందం రిఫరల్ చేస్తే ఆ 10,000కి 200, 300 జిఎస్టీ అయితే కట్ అవుతుంది అనమాట. అంటే మీరు 10,000 అమౌంట్ రిఫరల్ చేస్తే అల్ల ఒక 300 కట్ అవుతుంది, అది కూడా రిఫరల్ అమౌంట్, మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి కావు. అలాగా మీరు 20,000 చేస్తే ఫస్ట్ 10,000కి ఒక 300, సెకండ్ 10,000కి ఒక 300, అంతే తప్ప మీ కాంచి మీ బ్యాంక్ అకౌంట్స్ నుంచి స్పెషల్గా ఎలాంటి మనీ అయితే కట్ కావు. అండ్ గైస్ బై బై సైనింగ్ ఆఫ్, మరెన్నో వీడియోస్ మళ్ళీ వస్తా, సీ యూ సూన్.